నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రతి ఆదివారం నిర్వహించుకుంటున్న సాహితీ సంచిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సృష్టిలోకెల్లా ఉత్కృష్ట జీవి మానవుడు. ఎందుకంటే ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి, తన భావాలను భాషన రూపంలో వెల్లడి చేసే శక్తి కేవలం ఒక్క మానవునికే ఉంది. భాష, లిపి లేకముందు సంజ్ఞలతో తన భావాలను తెలిపేవాడు. భాష, లిపి ఏర్పడిన తర్వాత తన ఆలోచనలను, భావాలను లిఖిత రూపంలో, వాక్ రూపంలో వెల్లడి చేయడం మొదలుపెట్టాడు. మనం ఇప్పుడు సాహిత్యం అని పిలుచుకుంటున్న దానికి కూడా ఈ రెండు రూపాలే మూలాధారం. సాహిత్యం అనగానే లిఖిత రూపంలో ఉన్నది అని అనుకోకూడదు. ఒకప్పటి జానపద సాహిత్యం దాదాపు మౌఖిక సాహిత్యమే. ఆ సాహిత్యంలో మనసులోని భావాలను, అనుభూతులను, ఆలోచనలను, ఆనందం, ఆవేదన అనేవి పాటలు, కథల రూపంలో ఉండేవి. లిఖిత రూపంలోకి వచ్చేసరికి కాలానుగుణంగా అనేక రచనలు వచ్చాయి. ఈ విధంగా వెలువడిన అనేక ప్రక్రియలను మనము సాహిత్యము, వాంగ్మయము, సారస్వతము అని పిలుచుకుంటున్నాము. సాహిత్యము, సారస్వతము, వాంగ్మయము అనేవి భారతీయ అలంకారిక శాస్త్రం ప్రకారం విస్తృతార్థాన్ని కలిగి ఉన్నాయి. సహితస్య భావ సాహిత్యం అని, హితేన సహితం సాహిత్యం అని సాహిత్యానికి నిర్వచనాలున్నాయి. అంటే హితంతో కూడినది, హితాన్ని కలిగించేది అని. మరి హితాన్ని కలిగించేది, మేలుతో కూడింది అని అన్నప్పుడు ఏది హితం, ఎవరికి హితం అనే ప్రశ్నలు వస్తాయి. ప్రారంభంలో సాహిత్యం సమాజ హితం కాదు,
కేవలం అది వ్యక్తిగత ఆనందం కోసమే. ఎప్పుడైతే సమాజంలో సమస్యలు అనేవి అసమానతలు ఆధిపత్యం అమానుషత్వం మొదలైన రూపాల్లో తలెత్తడం ప్రారంభమయ్యాయో అప్పుడు సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఉద్ధరించడం కోసం సాహిత్యం ఒక మాధ్యమంగా పనిచేసింది. సాహిత్యానికి సమాజానికి విడదీయరాని సంబంధం ఉంది. సాహిత్యం పుట్టేది సమాజంలో నుంచి. సాహిత్యం మనుగడ సమాజంపైనే ఆధారపడి ఉంటుంది. ఆదరించేవారు లేనప్పుడు సాహిత్యానికి గుర్తింపే ఉండదు. ఆది నుండి నేటి వరకు సాహిత్యం అనేక ప్రక్రియల రూపంలో నూతన పోకడలు పోతూనే ఉంది. సాహిత్యంలో ఎక్కువగా సమకాలీన సామాజిక స్థితిగతులు ప్రతిఫలిస్తాయి. ప్రారంభంలో సాహిత్యము శాస్త్రాలు పురాణాలు కావ్యాలుగా ఉండేది. రాజరాజు కోరిక మేరకు వైదిక మత పునరుద్ధరణ కోసం నన్నయ్య మహాభారత సంహిత రచన బంధురుండయ్య జగద్ధితంబుగన్ అని చెప్పుకుని భారత రచనకు పూనుకున్నాడు. పోతన భాగవతంబు జగద్ధితంబుగన్ అని ఆంధ్రశబ్ద చింతామణికర్త విశ్వశ్రేయ కావ్యం అని అనడంలో ఆనాటి సాహిత్య ప్రయోజనం అవగతమవుతుంది. ప్రబంధ సాహిత్యంలో విలాస జీవన విధానం శివకవుల రచనల్లో శైవమత ప్రాబల్యం శతకాలలో సమాజం మానవ మనస్తత్వం అనేక విధాలుగా ప్రతిబింబిస్తుంది. ఇక ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత్వం నాటకం నాటిక నవల కథ కథానికలు వ్యాసం మొదలైన వాటిలో సామాజిక తపన మానవత్వ కాంక్ష సమతా భావన కనిపిస్తాయి. ఈ సాహిత్య ప్రక్రియలను పరిశీలించినట్లయితే కవిత్వం అనేది పద్య కవిత్వం వచన కవిత్వంగా వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. ఆధునిక సాహిత్యంలో వచన కవిత కొత్త పుంతలు తొక్కిందనే చెప్పాలి. ఆధునిక కవిత్వ లక్షణాలలో ప్రక్రియా వైవిధ్యంతో పాటు ప్రక్రియా వైశిష్ట్యం కూడా ముఖ్యమైనది. ఖండకావ్యంలో ఆత్మాశ్రయ లక్షణాలుంటాయి. కవిభావం చిక్కగా ఉంటుంది. ఖండకావ్యానికి అయోగ్యమైన వస్తువు అంటూ ఏదీ ఉండదు. ప్రబోధాత్మకం కథాత్మకం వర్ణనాత్మకమై ఉంటాయి. ఇక నాటక ప్రక్రియ. నాటకం దృశ్యకావ్య ప్రక్రియ, రసప్రధానంగా ఉంటుంది. ఒక పండితునిచే రచింపబడినప్పటికీ ఒక పామరుడు కూడా దానిని చూసి విని ఆనందించగలడు. నాటకం సమాహార కళ, రసనిర్దేశం కలిగిస్తుంది. నాటకానికి సహృదయత కలిగిన ప్రేక్షకుడు ఉండాలి. లేకపోతే రచయిత ఎంత ప్రతిభావంతంగా రచించినా కూడా ప్రయోజనం ఉండదు. గురజాడ కన్యాశుల్కం నేటికి ఆదరణ పొందుతుందంటే అది వారి రచనా ప్రతిభకు నిదర్శనం. నాటకంలో వస్తువు చారిత్రకం సమకాలీనంగా ఉండి అన్ని వర్గాలను మెప్పించే ప్రక్రియగా నాటకాన్ని చెప్పుకోవచ్చు. నవల విషయానికి వస్తే దీని ముఖ్య లక్షణం వాస్తవికత. ఇందులో కథ విశాలంగా ఉంటుంది. ఇతివృత్తం కాలానికి సమాజానికి దగ్గరగా ఉంటుంది. ఒకానొక సమయంలో నవలా సాహిత్యం సాహితీ ప్రియులను ఉర్రుతలూగించింది. ఇక వచన వాంగ్మయంలో నవల తర్వాత పుట్టిన కథా విశేషమే కథానిక. గురజాడ దిద్దుబాటు మొదటి కథానిక. కథానికకు ముఖ్యమైనది సన్నివేశ చమత్కారము. పాత్ర చిత్రణ కూడా ప్రాధాన్యం వహిస్తుంది. అల్పకాలంలో అనల్పమైన మానసిక సంతోషాన్ని కలిగించే గొప్ప సాహిత్య ప్రక్రియ కథానిక. కథానిక అప్పటికప్పుడు ఆకలి తీర్చే పలహారం వంటిది. నవల షడ్రసోపేతమైన భోజనం వంటిది. కథానిక చదవడం అంటే తలుపు రంధ్రం గుండా తోటలో వికసించిన గులాబీ పువ్వును చూసి ఆనందించడం వంటిది. నవల చదవడం అంటే గది తలుపులు తెరుచుకొని వెళ్ళి తోటలోని గులాబీ పువ్వుతో పాటు తక్కిన పువ్వులను మొక్కలను తోట మొత్తాన్ని చూసి ఆనందించడం వంటిది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సాహిత్య ప్రక్రియల్లో దేని స్థానం దానిదే. మరి సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేసి మార్పులు తీసుకువస్తుందా అనుకుంటే ఒకేసారిగా కాకపోయినా కాలక్రమంలో పరిణామానికి తోడ్పడుతుంది. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి భారతావానికి విముక్తి కలిగించడంలో సమాజాన్ని ఏకం చేయడానికి సాహిత్యం కూడా ఒక ఆయుధంగా పనిచేసింది. సాహిత్యం మానవుని ఆలోచనలకు పదును పెట్టి జ్ఞానాన్ని సంస్కారాన్ని పెంచుతుంది. అందరి మీద కాకపోయినా కొందరి మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. సమాజంలోని సమస్యలను బట్టి సాహిత్యం కొత్త పుంతలు
తొక్కుతూనే ఉంటుంది. సాహిత్యం కొత్త కోణాలను సంతరించుకుంటూనే ముందుకు సాగుతుంది. కాబట్టి సామాజిక అభ్యుదయానికి మంచికి మానవతకి సాహిత్యం ఎప్పుడూ అవసరమే. మంచి సాహిత్యం కోసం సమాజం, మంచి సమాజం కోసం సాహిత్యం అనేవి పరస్పర పూరకాలు. ఒక్కో రచయిత ఒక్కో రచనా ప్రక్రియలో నిష్ణాతులై ఉంటారు. ఒక్క కథానిక తప్ప ఆధునిక తెలుగు ప్రక్రియలన్నిటికీ దాదాపుగా సృష్టికర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన తన రచనలతో సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. కందుకూరి గురజాడల మాదిరిగానే అనేక సాహితీ ప్రక్రియ సృష్టికర్త శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతి శ్రీ ఉమర్ ఆలీషా మహాకవి. పద్యకావ్యాలు, ఖండకావ్యాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు ఇలా దాదాపుగా అన్ని ప్రక్రియల్లో తమ పాండిత్యాన్ని సాహితీ జగత్తుకు అందించారు బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారు. వారి సాహితీ మాధుర్యాన్ని ప్రతి భానువారము ఉదయం అంతర్జాలం ద్వారా యూట్యూబ్లో ప్రసారం అయ్యే సాహితీ సంచిక కార్యక్రమాల ద్వారా విని తరిస్తారని సాహితీ ప్రియులందరినీ కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. మూళ్ళు చిగురింపన్ ఎండిన బీళ్ళు పచ్చబార రాళ్ళు స్రవింపగా పతనమైన జాతి రేకెత్త ప్రేమైక గీతికలను పాడి పాడి రసావేశ భరితుడై అజాండమలరించు కవి ఇప్పుడుండవలయు అంటూ ఆనాటి సమకాలీన సామాజిక స్థితిగతులను ఉద్ధరించడానికి కవుల ఆవశ్యకత ఎంత ఉందో తెలియజేస్తూ ఒక కవిగా బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా గారు తమ ఖండకావ్యములు గ్రంథంలో స్పష్టంగా వివరించారు. కవుల ఆవశ్యకత సమాజానికి ఎప్పటికీ ఉంటుంది. ఒక రచయితగా, కవిగా బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా గారు ఎన్నో కావ్యాలను రచించారు. ఈనాటి ఈ వెబినార్లో వారు రచించిన ఖండకావ్యములు గ్రంథము ద్వారా ఒక ప్రముఖ వ్యక్తి యొక్క విశేష గుణగణాలను వివరించడం జరుగుతుంది. బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారు వైవిధ్య భరిత కవిత్వాన్ని రచించారు. క్రీస్తు శకము 1908 నుండి 1944 సంవత్సరం వరకు వారు వివిధ వస్తు వైవిధ్యంతో రాసిన కవితలు ఖండకావ్యములు పేరుతో 1950 ముద్రితమైంది. ఇందులో సమకాలీన సమాజము పరిస్థితులతో పాటు దేశభక్తి, తెలుగు భాష ఔన్నత్యము వివిధ శీర్షికలతో పద్య, గేయ, జానపద కవిత్వ రూపంలో కనిపిస్తుంది. కొందరు భారత ప్రముఖుల ఔన్నత్యాన్ని తెలియజేసే కవితాఖండికలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 1928 సంవత్సరంలో బ్రహ్మ సమాజ స్థాపన శతవార్షికోత్సవ సందర్భంగా దానిని స్థాపించిన శ్రీ రాజా రామ్మోహన్ రాయ్పై కవిగారు రాసిన 12 పద్యాలు ఆ రోజులలో ప్రముఖ తెలుగు పత్రికలలో ప్రచురితమైనవి. ఋషిసత్తములైన శ్రీ ఉమర్ ఆలీషా గారి కావ్యాలు వాంగ్మయానికి నూతన వికాసాన్ని కలిగించాయి. పంచభూతాలు సృజించబడినట్లే ఈశ్వరాజ్ఞచే వారి కవితావృష్టి కురిసినది. దీనిని జాతి మత భేదాలు లేక గ్రహించుట సమంజసం. శ్రీ ఆలీషా వారి కవిత్వతత్వ సుధా సముద్రము అపారమైనదని ఈ ఖండకావ్యముల్లోని కవితలను చదివితే అవగతమవుతుంది. నేనే కోకిలమైన మావి చివురుల్ నిండార భక్షించి మీ జ్ఞానంబంతయు పంచమస్వరము శృంగారంబులో పెట్టి నీ గానంబున్ వొనరించి ఈ వనము లోకంబంచు చూపించి మిమ్మానందాబ్ధిని తేల్చియుందును గదా యానాటికానాటికిన్ అని కవిగారు తన కవితాతత్వమును పంచమస్వరమున పెట్టి చదువరులను ఆనందాబ్ధిని తేల్చారు. ఈ ఖండకావ్యములు గ్రంథము ఇప్పటి వరకు 5 ముద్రణలు పొంది 5,000 ప్రతులు అమ్ముడైనవి అంటే ఆ గ్రంథ విశిష్టత మనకు అవగతమవుతుంది. ఈ రోజున బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా గారి సాహితీ కార్యక్రమంలో ప్రసంగించడానికి విచ్చేసిన డాక్టర్ కనుపర్తి విజయలక్ష్మి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముందుగా వారిని గురించి కొన్ని పరిచయ వాక్యాలు.
శ్రీమతి కనుపర్తి విజయలక్ష్మి గారు ప్రకాశం జిల్లా పందిళ్ళపల్లి గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా ఆంధ్ర భాష ఉపన్యాసకులు. వీరి ప్రవృత్తి గ్రంథపఠనం, లేఖనం. వీరు రాజమహేంద్రవరంలోని శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ స్త్రీల కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా జీవితాన్ని ప్రారంభించారు. రామచంద్రాపురంలోని విఎస్ఎం కళాశాలలో తెలుగు రీడర్గా ఉద్యోగ విరమణ చేసిన శ్రీమతి విజయలక్ష్మి భక్షి గారు డాక్టర్ ఉమర్ ఆలీషా కావ్య కిరణావళి రజతోత్సవ సంచికలో తెలుగు వెలుగులు పంచే ప్రముఖ సంస్కరణోద్యమ సాహిత్యకారుడు మౌల్వి ఉమర్ ఆలీషా అనే వ్యాసం రాసి ఉన్నారు. నేడు అదే వ్యాసాన్ని మనకు వారు వినిపిస్తారు. శ్రీమతి విజయలక్ష్మి గారు కాబా కాశీకా మిలన్ మరియు ఆమె చెప్పిన కథ అనే రెండు ఉత్తమ కథలతో పాటు సుకన్య అనే నవలను, సాహిత్య సౌరభం అనే వ్యాస సంపుటిని రాశారు. ఇప్పటి వరకు 30 కథలు, 200 వ్యాసాలు వ్రాసి 8 సంఖ్యలో అవార్డులు, రివార్డులు పొందిన రచయిత్రి. వీరు తెలుగు సాహితీ లోకానికి చిరపరిచితులు. బ్రహ్మ సమాజ సిద్ధాంత స్ఫూర్తితో మతాంతర వివాహం చేసుకుని కుల మతాల సంఖ్యలను ఛేదించిన విద్యావంతురాలు. అదే బ్రహ్మ సమాజ సాహిత్యంపై ఒక పరిశీలనా వ్యాసం ద్వారా ఎంఫిల్ పట్టాను, తెలుగు సాహిత్యంపై హేతువాద భావాలు ప్రభావం అనే సిద్ధాంత గ్రంథం రాయడంలో డాక్టరేట్ పట్టాను, బంగారు పతకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం నుండి పొందిన తెలుగు భాషాభిమాని. ఒక పుత్రునికి, ఒక పుత్రికకు జన్మనిచ్చి వారి జీవితాలకు తాను నడిచిన బాటలోనే దిశానిర్దేశం చేసి ఉద్యోగ విరమణ అనంతరం భర్తతో తన శేష జీవితాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలోని తన స్వగృహంలో తాను సంపాదించిన జ్ఞానగని 4000 పుస్తకాలతో సహజీవనం చేస్తున్న శ్రీమతి విజయలక్ష్మి భక్షి గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో 9 తరాల వెనుక స్థాపించబడి నేటికి నిర్విఘ్నంగా విరాజిల్లుతోంది. ఈ పీఠానికి ఆద్యులు శ్రీ మదీన్ కబీర్ షా, నేడు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక ప్రచారంలోనూ సేవా తత్పరత ఆధ్యాత్మిక రంగాల్లోనే కాక ఉద్యమకారునిగా, సంస్కర్తగా, సహృదయునిగా, శతాధిక గ్రంథకర్తగా, దేశభక్తునిగా తన ప్రతిభా విశేషాలచే శాశ్వత కీర్తిని ఆర్జించుకున్న వారిలో షష్ఠమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా విశిష్టులు. ఉమర్ ఆలీషా గారిలోని ప్రత్యేకత ఏమిటంటే, ఆయనలో కేవలం ఓ ఆధ్యాత్మిక పీఠాన్ని నడిపే వ్యక్తిగా కాక ప్రజాజీవనంతో పాలు పంచుకున్న సామాజిక స్ఫూర్తి కలిగిన మానవతామూర్తిని చూడగలం. ఆయనలో ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక తత్వవేత్త, ఒక కవి, ఒక పండితుడు, ఒక విద్యావేత్త, ఒక దేశభక్తుడు, ఒక సంస్కర్త, ఒక సాహితీవేత్త, ఒక సామాన్యుడు, ఇంతమంది నిగూఢంగా ఉన్నారు. ఆయన బహుభాషావేత్త. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, పెర్షియన్, ఫ్రెంచి, సంస్కృతాది భాషల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ముస్లిం అయి ఉండి తన మాతృభాష కాని తెలుగులో శతకాలు, నాటకాలు, నవలలు, కథలు, తాత్విక గ్రంథాలు, ఇట్లా తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ఆయన రచనలు గావించారు. ఎంతో సాహిత్య సంపద సృష్టించారు. డాక్టర్ ఉమర్ ఆలీషా గారు జీవించిన 1885-1945 నడిమి కాలం భారతదేశ చరిత్రలో రాజకీయంగా, సాంఘికంగా అనేకానేకమైన ప్రధాన ఘట్టాలకు నెలవైన కాలం. ముఖ్యంగా ఆనాడు ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి వారు చేపట్టిన సాంఘిక సంస్కరణ ఉద్యమం నాటి యువతలో ఉత్తేజం నింపాయి. ముఖ్యంగా స్త్రీ జనాభ్యుదయం, ఆనాడు జరుగుతున్న సంస్కరణ కార్యకలాపాలు ఉమర్ ఆలీషా గారి దృష్టి నుండి జారిపోలేదు. సహజంగానే సామాజిక చైతన్యాన్ని ఆశించే ఆయన తన రచనల్లోనూ స్త్రీ విద్యావశ్యకత,
స్త్రీల పట్ల గౌరవాభిమానాలు ఆదరణను ప్రకటించే రచనలు చేశారు. ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని స్త్రీలలో నెలకొన్న అవిద్య, బాల్య వివాహాలు, సతీ సహగమనం, వరకట్నం వంటి దురాచారాలను తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు మన సమాజంలో నెలకొన్న మత విద్వేషాలను, అస్పృశ్యతను కూడా తూర్పారబట్టారు. ఆయనను సామాజిక స్ఫూర్తితో, వర్తమాన విషయాలతో మమేకమైన వ్యక్తిగా మనం చూడవచ్చు. ఆధ్యాత్మిక పీఠానికి గురువైన ఓ వ్యక్తి స్వాతంత్రాభిలాషతో ఉద్యమంలో పాలు పంచుకోవడం ఆశ్చర్యం. 1916లో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవటమే కాక 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాసు శాఖకు ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. 1935లో అఖిల భారత శాసనసభకు ముస్లిం లీగ్ అభ్యర్థిగా ఉత్తర మద్రాసు నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం నుండి ఎన్నికయ్యారు. ఆయన జీవితపు కట్టకడపటి రోజుల వరకు, అంటే 1945 వరకు ప్రజాప్రతినిధిగా కొనసాగారు. డాక్టర్ ఉమర్ ఆలీషా గారిలోని చైతన్యం ఆయన రచనల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అందుకు చక్కటి ఉదాహరణ ఆయన 1928లో రాజా రామ్మోహన్ రాయ్ మీద రచించిన పద్యాలే. తొలి విశ్వ మానవుడు, నవభారత నిర్మాత, భవిష్యత్ మానవ ప్రవక్త అని ప్రఖ్యాతిగాంచిన రాజామోహన్ రాయ్ అపార ప్రతిభావంతుడు. పారసీ, అరబ్బీ, సంస్కృతం, బెంగాలీ, ఆంగ్లాది భాషల్లో గొప్ప పండితుడు. క్రైస్తవ, మహమ్మదీయ, హిందూ మత పండితులతో నిరంతరం తాను జరిపిన చర్చల ఫలితంగా మతాలన్నింటికీ మూలం ఒక్కటే అని, వాటి ప్రకాశం మాత్రం వేర్వేరు రూపాలు దాల్చిందని గ్రహించి, ఆ రూపాల ప్రకాశాన్నంతా ఒకే సూత్రంలో బంధించి మానవత్వాన్ని పెంపొందించే విశ్వజనీనమైన బ్రహ్మ సమాజాన్ని అందించారు. మత మూఢాచార ఖండన, సాంఘిక దురాచార నిరసనం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, విగ్రహారాధన ఖండన, ఏకేశ్వర ఉపాసన, స్వచ్ఛంద భక్తి బోధన, భగవద్కీర్తన, మానవ సేవ, సత్యం, దయ, శాంతి, నీతి మొదలైన అంశాలతో బ్రహ్మ సమాజం ఆవిర్భవించింది. ఇందులో విగ్రహారాధనకు తావు లేదు, మత వర్ణ వర్గ లింగ వివక్షకు తావు లేదు, అందరూ కలిసి సామూహికంగా దేవుణ్ణి ప్రార్థించటమే. నిత్యుడు, నిరాకారుడు, అద్వితీయుడైన పరబ్రహ్మను ఉపాసించటమే బ్రహ్మ మతంలోని ముఖ్యాంశం. అనంతుడు, నిత్య మంగళ స్వరూపుడు అయిన భగవంతుడు సామాన్యునికైనా సామ్రాట్టుకైనా దర్శనీయుడే. ఎవరైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ దేశంలోని వారైనా నిశ్చలమైన మనస్సుతో ప్రార్థన చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి రక్షిస్తాడని ఆయన సిద్ధాంతం. మధ్యవర్తులు, గురువులు ప్రతీకల ద్వారా కాకుండా భగవంతుని తానుగా సంబోధించి ప్రార్థించటమే ఇందులోని ప్రత్యేకాంశం. సంస్కరణాత్మక దృష్టి అధికంగా గల రామమోహనుడు చేసిన గొప్ప విప్లవాత్మకమైన చర్య ఆనాటి సమాజంలో నెలకొని ఉన్న సతీ సహగమన దురాచారాన్ని బాపడానికై చేసిన అవిరామమైన కృషి. దుర్భరము, దుష్టము, దయనీయమైన ఈ ఆచారం వల్ల అభం శుభం తెలియని ఆడపిల్లలెందరో అగ్నికి ఆహుతయ్యారు. స్త్రీల పట్ల అపారమైన అభిమానమున్న రాయ్ ఆనాటి ఛాందస సమాజంతో తలబడి అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్ సాయంతో సతీ నిర్మూలన చట్టం తేవటానికి ఎంతో కృషి చేశాడు. 1929లో సతీ సహగమనాన్ని రూపుమాపే శాసనం వచ్చింది. 1928 నాటికి బ్రహ్మ సమాజం ఆవిర్భవించి శతవర్షాలు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమర్ ఆలీషా కవి గారు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రామ్మోహన్ రాయ్ మీద చక్కటి పద్యాలు రచించారు. ఖండకావ్యంలో పద్యాలను మనం పరిశీలించి చూసినట్టయితే రామ్మోహన్ రాయ్ అంటే ఉమర్ ఆలీషా గారికి ఎంత గౌరవమో వెల్లడవుతుంది. ఈశ్వరుడు ఒక్కడే ప్రతిమ లేటికి కొల్చెరదంచు ధీరుడై శాశ్వత బోధ
ఆ ఉపనిషత్తుల నుండి తీసి వక్తై విశ్వమునందు చాటితన ప్రేమయు సోదర భావమున్ మహోశస్వదుదార బ్రహ్మమత సారము శివ శిరసావింపగన్. అంతేకాదు ఆనాడు నెలకొని ఉన్న సహగమన దురాచారాన్ని అణచివేయటానికి కులిశంబుగొన్న జంభారి విధంబునన్ అంటూ రామమోహన్ని వజ్రాయుధం పూనిన ఇంద్రుడితో పోల్చారు. నిజంగా ఆ సహగమన దురాచారమే ఉండి ఉంటే సమాజం ఎలా ఉండేది అంటూ ఊహాత్మకంగా వర్ణించారు. సహగమనమే ఇంత సాగుచుండిన నేడు తరుణులు సగపాలు తరగియుండ్రు. భాతృభావమే ప్రజలకు వడయకుండిన నేడు మతకలహంబుల మడిసియుండ్రు. విధవా వివాహముల్ వెలయకుండిన నేడు పురుణహత్యల సతుల్ పలసియుండ్రు. సంఘ సంస్కారం వే సలుపకుండిన నేడు మాలజాతులు రూపుమాపియుండ్రు. ఇట్టి నెన్నిటి నెలకొల్పి ఎసగమెసగా మహిత బ్రహ్మ సమాజ సన్మతము ధాత్రి ఈ శతాబ్దోత్సవమున నెంచవలదే రాజరామ మోహన రాయ ప్రణుతగేయ అని అంటూ ఆ తర్వాత గాంధీజీ హరిజనోద్యమాన్ని చేపట్టక ముందే కాకినాడ పిఠాపురంలో రఘుపతి వెంకటరత్న నాయుడు పిఠాపురం రాజావారి ఆధ్వర్యంలో హరిజన బాలలకు పాఠశాల విద్య గరపటం, వారికై వసతి గృహాలు నడపటం జరిగింది. అదంతా బ్రహ్మ సమాజ ధర్మం అనుసరణ వల్లనే అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహారాధనను ఖండిస్తూ తన 16వ ఏటనే ఓ చిన్న గ్రంథం రాయటంతో తండ్రి కోపగించి ఇంటి నుంచి గెంటి వేస్తాడు. ఆ విషయాన్ని కూడా ఉమర్ అలీషా గారు పేర్కొంటూ ధర్మము చెప్పకున్న తల్లిదండ్రులనైనను లెక్కసేయడు అంటూ అవతారాలు చూడగా 10 కాదు 11, ఆ 11వ అవతారమే రామ్మోహన్ రాయ్ అంటాడు. క్రమముగా వచ్చిరా యుగంబున యుగయుగంబున రాములు ధర్మరక్షణార్థము కృతమందు ఆ పరశురాముడు, త్రేతను రామచంద్రుడు, అశ్రమగతి ద్వాపరాన బలరాముడు, ఈ కలియందు పుట్టే నిక్కముగా రామమోహనుడు అఘప్రకరంబుల రూపుమాపగన్, మరల 100 ఏండ్లు బ్రహ్మ సమాజలతకు కాలవాహిని పడిపోక క్రమము వీడక క్రొత్త పువ్వులు పూసి దిక్కులకు బ్రాకే వెలయిచున్నది దేవతా విభవమందే. ఆనాడు బ్రహ్మ ధర్మం కాకినాడ రాజమండ్రిలో బాగా ప్రాచుర్యం పొందింది. బ్రహ్మ మందిరాలు కూడా వెలసాయి. అక్కడ వీటి అన్నింటికీ వెన్నుదన్నుగా పిఠాపురం రాజావారు ఉండేవారు. ఈ విషయాలన్నింటినీ వీక్షిస్తున్న ఆయన ఆనాటి స్థితిగతులను అందుకే చక్కగా చెప్పారు. ఏ మతమైనా ఆవిర్భవించడానికి కారణం ఆనాటి సమాజంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరిదిద్దాలనే. బ్రహ్మ సమాజం కూడా అటువంటిదే. అయితే అన్ని మతాలకు ఆమోదయోగ్యమైన బ్రహ్మ సమాజం లాంటి మతం ఇంకా ముందే పుట్టి ఉంటే అసలు ఇన్ని మతద్వేషాలు ప్రబలి ఉండేవా అంటారు. ఒక్కొక్క సత్యంబు ధర నొక్కొక్క సంస్కరణంబు చేసి పెంపెక్కెను, కానీ బ్రహ్మమతం ఎంతయు సారముగా నొప్పి ఈ ఫక్కి మతంబు మున్ భరత వర్షమునన్ జనించి ఉన్న ఈ చిక్కులు భాతృవైర్యములు చేరకునే మన రాజ్యమూడునే. ఎంతో విశాల దృక్పథం గల ఉమర్ అలీషా పండితుడు రాజా రామ్మోహన్ రాయ్ విశేష ప్రతిభను ఖండకావ్యంలో రచించటం, ఆయన సహృదయత, సమాజం పట్ల ఆయనకు గల నిబద్ధత, స్త్రీల పట్ల ఆయనకున్న సానుభూతి, సంస్కార హృదయం చక్కగా వెల్లడవుతున్నాయి. ఒక మహాత్ముని మరొక మహాత్ముడే కదా గుర్తించగలడు. ఈ రోజున మన వెబినార్లో వక్తగా పాల్గొన్న డాక్టర్ విజయలక్ష్మి భక్షి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాహితీ సంచిక కార్యక్రమం వెబినార్ కొరకు సహాయ సహకారాలు అందించదలచిన వారు ఈ క్రింది కాల్ సెంటర్ నంబర్ నందు సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ నంబర్ 9100008799. నంబర్ మరొకసారి 9100008799. ఈనాటి ఈ వెబినార్ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు యునైటెడ్ కింగ్డమ్ నివాసి శ్రీ ఎర్రా కృష్ణ కిషోర్,
శ్రీమతి కమలరత్న వారి కుమార్తె ఉమాసరయు. వారికి ఈ కార్యక్రమం తరపున పీఠం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సంబంధించిన ఒక ఏవిని చూద్దాం. జగన్నాథపురం కోటనందూరు మండలం వాస్తవ్యులు శ్రీ ఎర్రా సత్యనారాయణ గారు, శ్రీమతి ఎర్రా సత్యవతి దంపతుల సంతానం శ్రీ ఎర్రా కృష్ణకిషోర్ గారు, శ్రీమతి లోకవరపు అరుణకుమారి గారు. శ్రీ సత్యనారాయణ గారు ఏప్రిల్ 1976 సంవత్సరంలో, శ్రీమతి సత్యవతి గారు నవంబర్ 1978 సంవత్సరంలో శ్రీ హుషేన్ సా స్వామి వారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ సత్యనారాయణ గారు కాకినాడలో హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందినారు. శ్రీ కృష్ణ కిషోర్ గారి మావయ్య గారు జగన్నాథపురం కోటనందూరు మండలం వాస్తవ్యులు అయిన శ్రీ చిటికల సత్యనారాయణ గారు, అత్తయ్య గారు శ్రీమతి చిటికల వరలక్ష్మి గారు నవమ పీఠాధిపతి శ్రీ ఉమరాలీషా స్వామి వారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ కృష్ణ కిషోర్ గారు సెప్టెంబర్ 1990 సంవత్సరంలో, శ్రీమతి కమలారత్నం గారు మే 2004 సంవత్సరంలో, చిరంజీవి ఉమాసర్యు ఆగస్ట్ 2016 సంవత్సరంలో నవమ పీఠాధిపతి శ్రీ ఉమరాలీషా స్వామి వారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ కృష్ణ కిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో గత 15 సంవత్సరములుగా లండన్ మహానగరం యునైటెడ్ కింగ్డంలో నివసిస్తున్నారు. శ్రీ కృష్ణ కిషోర్ గారు స్వామి ఆదేశించిన విధముగా ఎన్ఆర్ఐ టెక్నికల్ టీంలో పీఠానికి మరియు ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమములలో విశిష్టమైన సేవలు అందజేస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి శ్రీ ఎర్రా కృష్ణ కిషోర్ గారు, శ్రీమతి కమలారత్నం గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము. ఎంతో ఆదరణతో మా ఈ సాహితీ సంచిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సాహిత్యాభిమానులకి సంస్థ తరపున పీఠం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే వారం సాహితీ సంచిక కార్యక్రమంలో బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి కలము నుండి జాలువారిన మరో గ్రంథం గురించి తెలుసుకుందాం. స్వస్తి.